అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ భోగి రోజు శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు అష్టైశ్వర్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, సుఖంగా సంతోషంగా ధనధాన్యాలతోటి బతిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు పూజ అనేది ఈ విధంగా నాకు జరిగిందండి. అయితే వీడియోలో ఈరోజు మనం సంక్రాంతి రోజు పరమాణం చేసేటప్పుడు తప్పకుండా మనం పాటించవలసిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి, ఆ విషయాలు ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు శనివారం, భోగి రోజు, నేను పూజ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక నైవేద్యాలు అయితే ఇంకా నేను చేయలేదండి. ముందు నిత్య పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులు చేద్దామని చెప్పేసి ఈ విధంగా అనేది, ఈరోజు శనివారం భోగి వచ్చింది కదా, అందుకని శంఖుచక్ర దీపం అనేది వెలిగించుకున్నాను. నైవేద్యం కింద పాలకోవా అనేది పెట్టానమాట. ఇక ఇక్కడ వచ్చేసి పటిక్ కూడా పెట్టానండి. ఆ తర్వాత తాంబూలం అన్నీ పెట్టి పూజ కామాక్షమ్మ దీపం పెట్టి నేను పూజ అనేది చేసుకున్నాను. ఈ విధంగా శంఖుచక్ర నామాలతో ఒక చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను. ఎలా ఉందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు నేను వీడియోలో మనం పరమాణం చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నేను పండగ రోజు, మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటాం కదా, ఆ సంక్రాంతి పండుగ చేసేటప్పుడు మనం ముఖ్యంగా చేసేది ఏంటండి, పరమాణం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన ఒక పండుగల్లో ఈ సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పాడి పంటలు రైతులు ముఖ్యంగా చేసుకునే పెద్ద పండుగ అన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగునా వాళ్ళు కష్టపడిన దానికి ఈ సంక్రాంతికే వాళ్ళకి ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది. ఏ రూపంలో అంటే ధాన్యం రూపంలో. ఆ ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ ఫస్ట్ వచ్చిన కొత్త బియ్యంతో పరమాణం చేసి ఆ దేవుళ్ళందరికీ కూడా, అన్నపూర్ణాదేవికి, ఆ నేలదేవికి, భూదేవికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే విధంగా వాళ్ళు పరమాణాన్ని చేసి ఈ సంక్రాంతి పండుగని పెద్దలకి బట్టలు పెట్టి, అంటే పెద్దలను కూడా ఒకసారి గుర్తు చేసుకొని, వాళ్ళు జన్మనిచ్చిన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ పండుగను అనేది జరుపుకుంటూ వస్తూ ఉంటాం. అలాంటి ఈ పండుగ రోజు కొత్త బట్టలు పెడుతూ ఉంటాము దేవుడికి. అలాగే మనం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. అల్లుళ్ళు అత్తవారి ఇంటికి వస్తూ ఉంటారు. చాలా చాలా విశేషాలు, గాలిపటాలు, భోగి మంటలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ మూడు రోజులు చాలా విశేషంగా గడుపుకుంటాం కదండి. అలాంటి సంక్రాంతి రోజు మనం ఎంతో మన జీవితం ఎంతో అభివృద్ధి చెందాలని, సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనం చేసే ఆ పరమాణానికి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఉన్నాయండి. తప్పకుండా అవి తెలుసుకొని మనం ఈ పరమాణాన్ని అనేది చేయాలన్నమాట. అయితే ఆ విషయాలే ఇప్పుడు మనం తెలుసుకుందామా. అయితే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మనం చేసే గిన్నె అనేది మనం ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక అలాగే స్టవ్ను కూడా మనం క్లీన్ చేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసుకుంటాం పండగకి. ఈ విధంగా మనం గిన్నెను కూడా ఏ దేంట్లో అయితే పరమాణం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని మనం ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మనం పరమాణాన్ని ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా, పరమాణం గిన్నెలో మనం పరమాణం వండితే నిండుగా ఉండేలా చూసుకోవాలి. మనం తక్కువ మంది ఉన్నారనుకోండి చిన్న గిన్నె తీసుకోండి, ఎక్కువ మంది ఉంటే పెద్ద గిన్నె తీసుకోండి. అంతేగాని వెలితి లేకుండా పరమాణం అనేది మనం చేసుకోవాలన్నమాట. చిన్న గిన్నె లేదంటే పెద్ద గిన్నె అనేది మనం తీసుకోవాలి. అయ్యే అలాగే మనం బియ్యం కొలిచేటప్పుడు మనం కొత్త బియ్యాన్నే వాడాలన్నమాట. ఇక్కడ మాకు చెన్నైలో ఏ బియ్యం దొరికితే ఆ బియ్యమే ఇప్పుడు కొత్తగా వచ్చిందనుకుంటున్నాను బియ్యం ప్యాకెట్, అందుకని బియ్యం అనేది నేను తీసుకొచ్చాను. దాంతోపాటు బెల్లం అనేది తీసుకున్నానమాట. ఇప్పుడు మనం బియ్యాన్ని కొలిచేటప్పుడు తప్పకుండా కొన్ని ముఖ్య విషయాలు అయితే పాటించాలి. అయితే ముందుగా ఈ యొక్క గిన్నెకనేది మనం చక్కగా 9 బొట్లు అనేవి పెట్టుకోండి. 9 బొట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి మీరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే పచ్చిపసుపు దొరుకుతూ ఉంటుంది, ఆ పచ్చిపసుపుని అనేది కడుతూ ఉంటారనమాట. అలా కట్టుకోవడం కూడా చాలా విశేషం అండి.
ఈ గిన్నెని మనం చాలా భక్తి శ్రద్ధలతోటి మనం పూజించి మనం పరమాణం అనేది చేయాలి. ఈ పరమాణం ఏ విధంగా పొంగుతుందో మన జీవితాలు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అదే విధంగా పొంగి పొరులుతుందని చెప్పేసి ఒక నమ్మకం. అయితే ఇప్పుడు బియ్యాన్ని ఏ విధంగా కొలుచుకోవాలని చెప్పేసి నేను చూపిస్తాను. ఈ విధంగా మనం బియ్యాన్ని తీసుకొని ఇందులో ఎలాంటి రద్దు కానీ ఎలాంటి బెడ్డలు కానీ ఏమీ లేకుండా మనం క్లీన్గా ఉన్న బియ్యాన్ని అనేది శుభ్రం చేసి ఉంచుకోవాలన్నమాట. ఇదైతే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను వల్ల ఏమీ రద్దు అది లేదండి, క్లీన్గానే ఉన్నాయి. అయితే మనం బియ్యం కొలవడానికి పూర్వం అయితే ఇలా తవ్వలు అనేవి వాడేవారు అనమాట. ఇదైతే స్టీల్ది. నేను స్టీల్ది నాకు తీసుకున్న తర్వాత ఇలా ఎత్తడిది కూడా తీసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. ఈ ఎత్తడిది అనేది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. ఇది 200 గ్రాములు. అలాగే ఇక ఈ సంవత్సరం తీసుకున్నదైతే ఇలా 100 గ్రాములు తవ్వ అనేది తీసుకున్నాను. మనం బియ్యం కొల్చేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎంట్లో ఎంతమంది ఉంటామో, ఇప్పుడు కొంత తక్కువ మంది ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న తవ్వ లేదంటే ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గ్లాసు మీరు బియ్యం దేంతో కొలుచుకుంటారో ఆ చిన్న గ్లాస్ తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే ఇలా పెద్దది తీసుకోండి. దీనికన్నా ఇది వచ్చేసి 200 గ్రామ్స్, అలాగే 500 గ్రామ్స్ ఉంటుంది, 1 కేజీ ఉంటుంది, అలాంటివి తీసుకోండి. మనకు అది సాంప్రదాయబద్ధంగా వచ్చింది. ఇప్పుడు మనం బియ్యం కొల్చేటప్పుడు ఈ విధంగా బియ్యం వేస్తాం కదా, బియ్యం వేసిన తర్వాత బియ్యాన్ని ఎప్పుడు కూడా నిండుగా అనేది మనం కొలవాలి. బియ్యాన్ని ఎప్పుడు కూడా మనం నిండుగా అనేది కొలవాలి. ఇలా మనం తల పొట్టి అనేది మనం కొలవకూడదు అనమాట బియ్యం కొలిచేటప్పుడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బియ్యాన్ని ఎప్పుడు కూడా మనం ఇలాగ మనం కొలవాలన్నమాట. ఈ విధంగా అనేది తల కొట్టి మనం కొలిచామంటే మన జీవితాల్లో ఎదుగు బొదుగు అనేది ఉండదు అనమాట. ఎప్పుడైతే ఇలా నిండుగా ఉంటుందో అప్పుడే మన జీవితాలు నిండుగా ఉంటాయని అర్థం అనమాట. ఈ విధంగా బియ్యాన్ని కొలిచి దీన్ని మనం అనేది వేయాలి గిన్నెలోకి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పిటికేడు బియ్యం అనేది వేయండి. ఎందుకంటే మనది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండాలి. దీంతో కొలతగా మనం సంవత్సరం వేసినా సరే ఒక 4 గింజలైనా ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు మనం ఆ విధంగా మనం ఈ బియ్యాన్ని అనేది కొలుచుకోవాలన్నమాట. మనం బియ్యాన్ని అనేది కొలుచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇలా మీ దగ్గర ధనలక్ష్మి కొంచెం కానీ ఇలాంటి కానీ ఉంటే తప్పకుండా దీని నిండా బియ్యం అనేది తీసి చక్కగా ఓం కానీ శ్రీం అనేది రాసి ఇక్కడ ఇందులో పూర్తిగా బియ్యాన్ని నింపి దేవుడి గదిలో అనేది పెట్టండి. ఆ తర్వాత ఈ బియ్యం తీసుకున్న తర్వాత మనం ఇందులోకి తప్పనిసరిగా బియ్యంతో పాటు కొంచెం పెసరపప్పు అయినా మనం వేయాలన్నమాట. ఓన్లీ బియ్యం మాత్రం, కేవలం బియ్యం మాత్రం మనం వండకూడదు. దాంతోపాటు కొంచెం పెసరపప్పు అనేది మిక్స్ చేయండి. మీకు ఎక్కువ పెసరపప్పు ఇష్టం అయితే ఎక్కువ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే బెల్లం బియ్యం అనేది కొత్తగా మనం తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది అనేది వాడకండి. ఈ పరమాణం చేయడానికే మనం కొత్తగా బియ్యాన్ని బెల్లాన్ని అనేది తెచ్చుకోండి. అయితే మనం ఈ విధంగా బెల్లం బియ్యం అలాగే ఈ పెసరపప్పుని ఏం చేయాలంటే ఇలా సిద్ధం చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ విఘ్నేశ్వరుడు, మన పూజ గదిలో విఘ్నేశ్వరుడు ఉంటారు కదా, విఘ్నేశ్వరుడు ముందు కానీ లేదు అంటే మీరు కిచెన్లోనే ఒక పీట వేసి అక్కడ పసుపు వినాయకుడిని పట్టుకొని అక్కడ కూడా మనం పెట్టుకొని ఈ విధంగా అనేది చేయొచ్చు. నేను ఇప్పుడైతే మీకు పూజ గదిలో చూపిస్తున్నాను. ఇలా మనం బియ్యాన్ని సిద్ధం చేసుకున్నాం కదా, ఇందులో నుండి కొన్ని బియ్యాన్ని తీసి విఘ్నేశ్వరుడికి అనేది నైవేద్యం కింద, అలాగే కొంచెం పెసరపప్పు, అలాగే బెల్లం. ఎందుకు అంటే మనం చేసే పరమాణం అనేది పొంగి పొరలి మన జీవితాలకు కూడా ఆనందాలు వెళ్ళి విరియాలని ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మనం పరమాణం అనేది చేయడం ప్రారంభించాలి. ఈ విధంగా చేయడం వల్ల మన సంవత్సరం అంతా కూడా భోగ భాగ్యాలతోటి, ధనధాన్యాలతోటి, ఆశ్రయశ్వర్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి తొలతోగుతూ ఉంటామన్నమాట. ఇక్కడ దీంతోపాటు మనం తెచ్చుకున్న కూరగాయలను కూడా మనం ఏమైతే కూరగాయలు వాడతామో వంటకి అవి కూడా మనం ఈ పూజ గది దగ్గర పెట్టి అప్పుడు మనం వంటని పరమాణాన్ని అనేది ప్రారంభించాలి. అయితే ఆవు పాలతో పరమాణం చేయడం చాలా విశేషం. అలాగే మనం
పాలు పొంగేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఉండి మనం నమస్కారం పాలు పొంగినప్పుడు మనం నమస్కారం చేసుకోవాలి. పాలు అయితే ఏ విధంగా పొంగుతున్నాయో మనం ఆ విధంగానే మన జీవితాలు కూడా పొంగిపొల్లాలని మనం నమస్కారం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఇళ్లలోని అందరూ ఇంట్లోని అందరూ కలిసి బియ్యం అనేది వేద్దామని అనుకుంటూ ఉంటారనమాట. అంటే అందరూ కలిసి ఒక్కొక్క 3 గుప్పెలు బియ్యం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే కొలిచి ఉంచేసుకోండి, అది ఒక గిన్నెలో పెట్టేసుకొని రెడీగా పెట్టుకొని ఆ తర్వాత ఆ బియ్యాన్ని అందరూ కొలిచి వేయండి. ముందుగానే కొలిచి పెట్టేసుకోండి ఎంత బియ్యం పెట్టుకుంటారు, దాన్ని మీ అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం బియ్యం అనేది వేయండి. లేదు ఆ టైంకి అందరూ స్నానం చేసి లేకపోతే మీరే బియ్యాన్ని వండి మీరు అనేది పరిమాణం చేయొచ్చు. ఈ విధంగా మనం పరిమాణాన్ని అనేది సిద్ధం చేయాలి. అలాగే మనం ఈ పరిమాణం అనేది చేస్తాం కదా, ఈ పరిమాణం చేసిన తర్వాత ఈ పరిమాణాన్ని మనం ఒక స్టవ్ మీద పెట్టి ఇంకో స్టవ్ మనం ప్రారంభించినప్పుడు ఆ స్టవ్ మళ్ళీ ఖాళీ అవ్వాలి ఆ ప్లేస్ అని చెప్పేసి పక్క స్టవ్ మీద పెట్టాలి అని చెప్పేసి దీన్ని తీసుకొని వెళ్ళి వేరే స్టవ్ మీద మార్చకూడదు. మనం ఏ దేని మీద అయితే మనం పరిమాణం చేయడం స్టార్ట్ చేస్తామో దాని మీదే చివరి వరకు అనేది ఉండాలి. ఆ తర్వాత మనం పరిమాణం చేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడికి అలాగే మనం కులదేవతకి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని కొంచెం పరిమాణం అనేది మనం కిచెన్లోని స్టవ్ దగ్గర అలాగే పూజ గదిలోని సింహద్వారం దగ్గర నీళ్ల బింది దగ్గర అలాగే మనం కళ్ళుప్పు పెట్టుకునే జాడీ దగ్గర కొంచెం కొంచెం పరిమాణం పెట్టి ఆ తర్వాత మనం పూజ అయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పరిమాణాన్ని మనం వండుతాం కదా, వండిన తర్వాత మనకి సంక్రాంతి అనేది ఎప్పుడు వచ్చింది, ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు మనం ఈ పరిమాణం చేస్తాం. చేసిన తర్వాత ఈ పరిమాణం ఆ రోజు అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత వెంటనే మరుసటి రోజు లేదంటే ఆ రోజు రాత్రి ఈ పాత్రను అనేది శుభ్రం చేయకండి. మూడవ రోజు అయితే మనకి ఈసారి మూడవ రోజు మంగళవారం వచ్చింది, ఆది సోమ మంగళవారం, మంగళవారం క్లీన్ చేయకుండా మనం బుధవారం అనేది ఈ పాత్రను అనేది క్లీన్ చేసుకోండి. అప్పటి వరకు ఇందులో వాటర్ అనేది వేసేసి ఉంచండి. ఆ రోజే మనం ఎట్టి పరిస్థితుల్లోని పరిమాణం గిన్నెను అనేది క్లీన్ చేయకూడదు అనమాట. ఈ చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం పాటించడం చాలా ముఖ్యం. అలాగే ఇందులో మనం ఉపయోగించే గరిటె బదులు మనం చెరుకు గడ్డ దొరికితే దాన్ని కూడా ఉపయోగించి మనం పరిమాణం అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం పరిమాణం చేసి మనం ఇంటిలో పాది ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మన జీవితాలు కూడా ఆనందాలు వెల్లివిరుస్తాయండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.